ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం. అందరితో కలిసిమెలిసి ఉండి వాలంటీర్ల సంఘం అధ్యక్షునిగా సహచరులకు అండగా నిలిచిన ఆ గిరి యువకుణ్ణి స్టెరాయిడ్స్ ఎముకలు ఛిద్రం చేశాయి. వైద్యులను సంప్రదిస్తే వ్యాధి నయం చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. స్థానికులతో పాటుగా మిత్రుడు సహచర ఉద్యోగులతో సన్నిహితంగా ఉండేవాడు. చివరకు అందరి సహకారంతో శస్త్రచికిత్స పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే వాలంటీర్ల సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాంబాబు పాడేరు గ్రామ వాలంటీర్గా పనిచేస్తూ అధికారుల మన్ననలు పొందారు. కరోనా మహమ్మారి పుణ్యమాని కోవిడ్తో 14 రోజులు ఐసీయూలో చేరాడు. కోవిడ్కు సంబంధించి స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ నుంచి కోలుకొని తన విధులు చేసుకుంటున్న రాంబాబుకు 1.5 తర్వాత నడవలేని స్థితికి చేరాడు. అప్పట్లో స్టెరాయిడ్స్ వాడడం మూలంగా రాంబాబుకు 2 తొడ ఎముకల వద్ద బాల్స్ పాడైపోయాయని వైద్యులు నిర్ధారించి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థికంగా పరిస్థితి బాగోలేని రాంబాబుకు మిత్రులు సహచర వాలంటీర్లు ధైర్యం చెప్పి కొద్దిగా ఆర్థిక సహాయం చేయడంతో విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ బాబు ద్వారా విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రజా ప్రతినిధులు బాధితునికి స్వయంగా ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి సకాలంలో వైద్యం అందేలా కృషి చేయడంతో ఆపరేషన్ విజయవంతమై పాడేరు చేరుకున్నాడు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తనను వెన్నంటే ఉండి మామూలు మనిషిని అవ్వడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం, నా పేరు కొమరాంబాబు. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నేను కోవిడ్ వచ్చిన సందర్భంగా 14 రోజులు ఐసీయూలో ఉన్నాను. దాని కారణంగా నా యొక్క ఆరోగ్య పరిస్థితి కొరకు స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టెరాయిడ్స్ వలన నా యొక్క 2 తొడ ఎముకల దగ్గర కూడా ఉన్న బాల్స్ పాడైపోయిందని చెప్పడం జరిగింది. అందుకు నేను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేయడం జరిగింది. ఈ యొక్క వ్యాధికి ఆపరేషన్ జరుగుతుందని వైద్యుల్ని నిర్ధారించడం జరిగింది. అందుకు నేను చాలా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నందున ప్రజాప్రతినిధులు, నా తోటి వాలంటీర్ సోదర సోదరిమణులు అందరూ ఆర్థిక సహాయం చేసి నా ఆపరేషన్కు సక్సెస్ చేశారు. అందువలన నేను నా తోటి వాలంటీర్ మిత్రులందరికీ, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఆపరేషన్ చేసుకొని ఇంటికి తిరిగి రావడానికి ముఖ్యంగా నాకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరికీ నా తరపున, నా కుటుంబాల తరపున ప్రత్యేక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.